Hi friends, welcome back to our YouTube channel Vishal Telugu Techs. Hi friends, ee roju ee video lo manam graphics card ante enti dinni enduku vaadtaru evaki use manam vaadachcha leda computer la upgrade chesukochcha laptop la upgrade chesukochcha ee vishayam gurinchi aithe maatladukundam anamata. Madhoke friends, first nenu minnu meeku sorry cheppali endukante 2-3 days nunchi aithe nenu video pettakaledu endukante maaku 4-5 tarvata nunchi entante current पवर कट एट्लाक सो क्लाक दाका करंट अव इनवर्टर उन्नी वैफ इनवर्टर मेरे पेटे लोड वाड़न अंत का मरी 2 days नीचे वीडियो इपड़े पवर कट ले वीडियो चुनाव मरों से ग्राफिक्स कार्ड मैं विषयानी वस्तु ग्राफिक कार्ड इंको पेरे वीडियो कार्ड अटार फ्रेंड्स ग्राफिक्स कार्ड దీని ఎక్కువగా ఎవరు యూస్ చేస్తారంటే ప్రొఫెషనల్ ఎడిటర్స్ ప్రొఫెషనల్ గేమర్స్ ప్రొఫెషనల్ అనే కాదు గేమర్స్ మామూలు గేమర్స్ ఎడిటర్స్ కూడా ఎక్కువగా దీని అయితే యూస్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి స్మూత్ రెండరింగ్ ఉంటుంది గ్రాఫిక్స్ కూడా నీట్గా ఉంటాయి మీకు ఒక మొబైల్ అదే మొబైల్ అంటే ఒక స్క్రీన్ మీద ఒక పిక్చర్ అయితే ప్లే చేస్తాను మీరు చూడండి ఒక ఫోటోని వితౌట్ గ్రాఫిక్స్ కార్డ్ ఉంటే ఫోటో कलर बूस्ट अट्टा उंदी ग्राफिक्स कार्ड उंटे कलर बूस्ट अट्टा उंदनैते मीकु डिफरेंस अयिते तेलुस्तुंदी अन्नमाट इक दीनि एडिटर्स देनिकि वाडतारंटे स्पीड रेंडरिंग कोसम अन्नमाट वीडियो इप्पुडु नेनु फिल्मोरा इप्पुडु नेनु फिल्मोरा एडिट चेस्तानु कदा इप्पुडु ओक सपोज अनुकुंदाम नेनु ओक 10 मिनिट्स वीडियोनि एडिट चेसानंटे नाकु अदि एक्स्पोर्ट अवदा अंटे वीडियो रूपंलो एडिट अय्यि नाकु राडकि ओक 20 मिनिट्स పడుతుంది 20-30 మినిట్స్ దగ్గర పడుతుంది అదే నాకు గ్రాఫిక్స్ కార్డ్ ఉందనుకోండి నాకు సగం కన్నా ఎక్కువ టైం నాకు తగ్గిపోతుంది అన్నమాట టైం తగ్గిపోతుంది అది ఎందుకంటే మనకి ప్రాసెసర్ ఉంటుంది నార్మల్ ల్యాప్టాప్స్ లో కానీ దేంట్లోనైనా ప్రాసెసర్ ఉంటుంది ప్రాసెసర్ కి ఇన్బుల్ట్ గ్రాఫిక్స్ కార్డ్ అనేది ఉంది దీన్ని ఇంటెల్ కైతే AMD XE గ్రాఫిక్స్ అని అంటే ఇంటెల్ HD గ్రాఫిక్స్ అని అదే రైజన్ ప్రాసెసర్స్ AMD ప్రాసెసర్ కైతే AMD రేడియన్ ప్రాసెసర్స్ అని అదే గ్రాఫిక్స్ అని ఇన్బుల్ట్ వస్తాయన్నమాట అదే అవేంటంటే పంచేస్తే ఏటికి పంచేస్తా అంటే మీకు బ్రౌజింగ్ కి వాచింగ్ మూవీస్ కి ఎడిటింగ్ చిన్న చిన్న ఫోటోషాప్ ఎడిటింగ్స్ కి చిన్న చిన్న ఎడిటింగ్స్ కి వాటికి మాత్రమే పనికొస్తాయి అన్నమాట మన ఇంట్లో హోమ్ పర్పస్ కి ఇవేంటంటే ఎక్స్టర్నల్ గ్రాఫిక్స్ ఎందుకు వాడతారంటే హెవీ లోడ్ పడినప్పుడు వస్తుందన్నమాట మళ్ళీ మన ఇన్బుల్ట్ గ్రాఫిక్స్ లేంట ఏం యూస్ చేసుకుంటాయి అంటే మన నార్మల్ ప్రాసెసర్ మామూలు పీసీలో ర్యామ్ ఉంటుంది కదా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాయి అనమాట దాన్ని బట్టి మీకు ఏంటంటే ఇప్పుడు ఫిల్మోరా వాడుతున్నాను ఇంకో సాఫ్ట్వేర్ వాడేపాటికి నాకు ఏంటంటే ల్యాగ్ అయిపోతుంది అనమాట పీసీ అనేది ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఇన్బుల్ట్ గ్రాఫిక్స్ కార్డ్ ఏంటంటే ఇక్కడ నాకున్న ర్యామ్ ఎక్కువ యూజ్ చేసుకునేది అనమాట అప్పుడు ఏమైందంటే నాకు ఆటోమేటిక్గా పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది అదే మీకు డెడికేటెడ్ గ్రాఫిక్స్ కార్డ్ ఉందనుకోండి అంటే విడిగా తీసుకునే గ్రాఫిక్స్ కార్డులు ఏంటంటే మీకు దాంట్లోనే సెపరేట్గా ర్యామ్ ఉంటుంది అనమాట ఆ ర్యామ్ ఏం చేస్తుందంటే మీకు చాలా వరకు మీకు అలా దీని కొన్న మీకు ల్యాప్టాప్ కొన్న కానీ కంప్యూటర్ కొన్న ర్యామ్ మాత్రం ఏం మాత్రం యూజ్ చేయదు అనమాట దానికి డెడికేటెడ్గా ఒక గ్రాఫిక్ కార్డులో మీకు ఒక ర్యామ్ అయితే ఉంటుంది అనమాట ఆ ర్యామ్ యూజ్ చేసుకుని మీకు ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట రెండింగ్ టైం కూడా మీకు ఎక్కువ తీసుకోవాలన్నమాట మీరు అనుకోవచ్చు ఇంకా ప్రొసెసర్కి ఈ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేసుకుంటే సరిపోద్ది అనుకుంటారు కానీ మనకు గ్రాఫిక్ కార్డ్కి తగ్గ ప్రొసెసర్ ఉండాలి ర్యామ్ ఉండాలన్నమాట ఇవి ఉంటేనే మనకి గ్రాఫిక్ కార్డ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది బయటకు వస్తుంది అంతేగాని నా దగ్గర ఇంటర్ లేదంటే ఇంటర్ పెంటియం ప్రాసెసర్స్ ఉంచుకుని నేను 50,000-60,000 వేసుకుంటానంటే కుదరదు ఇప్పుడు దానికి తగ్గ గ్రాఫిక్ కార్డ్ ఉండాలి ప్రొసెసర్ ఉండాలి ర్యామ్ ఉండాలన్నమాట ఈ గ్రాఫిక్స్ కార్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే 2000 నుంచి అయితే స్టార్ట్ అవుతాయి 2000 నీకు 150,000 ఇట్లా చాలా రేటు మీకు పెట్టుకునే కొద్ది గ్రాఫిక్స్ కార్డ్ కూడా అంత లేకుండా ఉన్నట్టే ఉంటుంది గ్రాఫిక్స్ కార్డ్ కూడా మీకు లాస్ట్ లో ఒక బడ్జెట్ ర్యామ్ అయితే బడ్జెట్ గ్రాఫిక్ కార్డ్ అయితే చెప్తానన్నమాట అది మీకు ఏటీకే పీసీ బుల్డ్ అయినా ఏటీకే కంప్యూటర్స్ అయినా ఇది తీసుకుంటే చాలా బెటర్ అనమాట మీకు 15,000 అంత ఉంటుంది చాలా మంచి గ్రాఫిక్ కార్డ్ అనమాట అది మీకు కాబట్టి మీకు ఆన్లైన్లో అది 25,000-30,000 అయితే అమ్ముతున్నాం కావాలని
ఇదైతే మీకు చాలా తక్కువ రేట్కి ఆఫ్లైన్లో తీసుకోండి, చాలా వరకు. ఎందుకంటే ఆన్లైన్లో ఎక్కువ 30,000కి 25,000కి అయితే అమ్ముతున్నారు. ఇంకా చూసుకున్నట్లు ఈ గ్రాఫిక్ కార్డ్ మనకి ఇంకా చాలా యూజెస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనకి గ్రాఫిక్స్ నీట్కి కనబడతాయి, బ్యాటరీ స్మూత్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు ఏదైనా హై గేమ్స్ ఆడాలన్నా సరే మీకు ఈ గ్రాఫిక్ కార్డ్ అయితే యూజ్ అయ్యిద్ది అనమాట. మీకు ఫ్రేమ్ డ్రాప్స్ ఉండవు, హై ఎఫ్పిపిఎస్ లో మీరు వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట గ్రాఫిక్ కార్డ్ ఉండడం వల్ల. ఇది మనం కంప్యూటర్లో ఎప్పుడు కావాలంటే మనం మదర్ బోర్డుని బట్టి, మన మదర్ బోర్డుని మార్చుకుంటే మనం గ్రాఫిక్ కార్డ్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే ల్యాప్టాప్లో అయితే మనకి గ్రాఫిక్ కార్డ్ని ఏది కావాలంటే తీసుకోవడానికైతే సిస్టమ్ అయితే ఉండదు అనమాట. ఎందుకంటే దాని బదులు మీరు కొత్త ల్యాప్టాప్ తీసుకోవచ్చు. ఎందుకంటే మనకి గ్రాఫిక్ కార్డ్ అనేది ల్యాప్టాప్ చేసేటప్పుడు మనకి లోపల కంపెనీ వాళ్ళు అయితే ఇంకో గ్రాఫిక్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాని బదులు మీరు గ్రాఫిక్ కార్డ్ వేసుకోవాలనుకుంటే కొత్త కంప్యూటర్ తీసుకోవచ్చు. లేదు కొన్ని ల్యాప్టాప్స్కి అయితే డెడికేటెడ్గా ఒక స్లాట్ అయితే ఉంటుంది, దాని నుంచి మీరు అయితే గ్రాఫిక్ కార్డ్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. కంప్యూటర్కి అయితే మీరు మదర్ బోర్డులో రెండు స్లాట్స్ అయితే ఉంటాయి. ఒక స్లాట్లో మదర్ బోర్డు ప్రొసెసర్ పెట్టుకుని ఇంకో దాంట్లో మీరు గ్రాఫిక్ కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు గ్రాఫిక్ కార్డ్ పెట్టుకుంటే ఏ సాఫ్ట్వేర్ యూస్ చేసినా మీకు ఏమైంది అంటే మీకు రెండరింగ్ టైం అనేది చాలా వరకు తగ్గిపోతుంది. ఒక 10 మినిట్స్ వీడియో మీరు 4K ఎడిట్ చేస్తున్నారంటే మీకు తక్కువ టైంలో అదైతే రెండరింగ్ అయితే అయిపోతుంది, అంటే వీడియో తొందరగా ఎక్స్పోర్ట్ అయితే అయిపోతుంది అనమాట. మీకు ఫ్రేమ్ టాప్స్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ గ్రాఫిక్స్లో పెట్టుకుని మీరు చేసినా సరే మీకు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ ఎక్కువ ల్యాగ్ అవ్వదు అనమాట. మీరు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కూడా ఇదైతే యూస్ అయ్యిద్ది అనమాట ఎడిటింగ్ వీటికే కాదు. కొన్ని అంటే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ 3D Max, మాయా, ఆటోకాడ్ ఇటువంటి పెద్ద సాఫ్ట్వేర్స్ ఉంటాయి, వాటికి కూడా మీకు ఈ గ్రాఫిక్ కార్డ్ అనేది యూజ్ అవుతుంది. ఎక్కువగా దీన్ని అయితే గేమర్స్ కానీ ఈ స్ట్రీమర్స్ కానీ యూట్యూబర్స్ కానీ ఎడిటర్స్ కానీ ఎక్కువ యూజ్ చేస్తారనమాట. మీకు ఒక మంచి బడ్జెట్ చెప్తా అన్నా కదా, 80K 90K పీసీబుల్లో కూడా దీన్ని ఎక్కువ వాడతారనమాట. అది వచ్చేసి ఏంటంటే ఒక GTX 1650 అని ఒక గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంటుంది, మీరు తీసుకోవచ్చు. G1650 అని కూడా మీకైతే ఒకటి ఉంటుంది. ఇదైతే మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీరు దీన్ని ఎక్కువ ఆఫ్లైన్లో పర్చేస్ చేయడానికి చూడండి, ఆన్లైన్లో చాలా ఎక్కువ రేట్కి అయితే ఉంది. మరి ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. జై హింద్.